Hi children, welcome to our channel Roots. Manamu padava tarati vidyarthulaku revision tarugatulu punacharana tarugatulu continue chestunnam. Deento bhaganga aamlalu ksharalu lavanalalo chivari class idi. Ee class lo manam enti ante table ichinappudu table ichi konni answers questions istaru, vaati manam answer cheyagalagali. Konni making hypothesis adugutaru. वीडियो वाटी मन चर्चिदा मोदटगा इकड़े इला टेबल इकड़ पेर इवच्छ वाट पीहेच वालूस इवच्छ लेकिन इक वेर्चे अभी आम्लमा क्षारमा इवच्छ दींट बलम आम्लमी बलहन आम्लमे न्यूट्रल सोल्यूशन तटस्थ लवणमे अट्ठावे चाल क्वेश्चन डिफरेंट अड़ाबी మనం పిహెచ్ వాల్యూస్ మీద ఆమ్ల క్షారాల యొక్క లక్షణాల మీద మంచి అవగాహన కలిగి ఉంటాం. ఒక ఉదాహరణకి మనము ఈ టేబుల్ ని చూద్దాం. ఈ టేబుల్ లో ద్రావణం ఇచ్చారు, దాని పిహెచ్ విలువ ఇచ్చారు. ఏ 6.8, బి 1.2, సి 7, డి 14, ఈ 10.5, ఎఫ్ 12.6 పిహెచ్ వాల్యూస్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ చేయాలంటే మనకి ముందుగా మన మైండ్ లోకి ఏమేమి ఐడియా ఉండాలి. ఏ ప్రశ్నకైనా మనం సమాధానం చెప్పాలి అంటే ముందుగా మనకి ఆ ప్రశ్న చూడగానే కొన్ని అంశాలు మనకి డెప్త్కి రావాలి. యు హావ్ టు రికాల్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. హియర్ పిహెచ్ పిహెచ్ అనగానే ఏం రావాలి మనకి, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ 0 to 14. If the number pH value is between 0 to 7, it is acidic in nature. 7 to 14, it is basic in nature. 7 is neutral. ఈ కాన్సెప్ట్ మన మైండ్ లోకి వచ్చింది అంటే వాడు ఏ ప్రశ్న ఇచ్చినా గానీ మనము జాగ్రత్తగా చేయగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ చూద్దాం. Which of the above is strong acid? In the table, some solutions are given. Which solution is strong acid? Here, strong acid means the pH value must be nearest to the zero. Nearer to the zero. Nearer to the zero. Which one is nearer to the zero? B. So, B is the strongest acid from the above table. Pi particle, sunnaku degaraga unna dani manam balamaina amlamu antam. 7ku degaraga unna dani balahina amlamu antam. 7 daatina degaraga unna dani balahina kshaaramu antam. 14 దగ్గరలో ఉన్న దానికి బలమైన క్షారము అంటే ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం బలమైన క్షారము ఎవరు వస్తారు, 12.6 బలమైన క్షారము వస్తారు. మరి విచ్ ఆఫ్ ద అబోవ్ ఇస్ న్యూట్రల్ సొల్యూషన్, న్యూట్రల్ సొల్యూషన్ కావాలి అంటే దాని వాల్యూ ఎంత ఉండాలి, 7 ఉండాలి. ఇక్కడ ఎవరు అవుతారు, సి అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమంటాం మనం, సి అని రాస్తే సరిపోతుంది, 7 అని రాయాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ నేమ్ రాసేసారు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్? ఇక్కడ మళ్ళీ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇండికేటర్స్ రాగానే మళ్ళీ మన మైండ్ లోకి ఏం రావాలి, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థరిన్, రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్. మన మైండ్ లో మొత్తం రీడ్ కావాలన్నమాట. యాసిడ్ బేస్ మిథైల్ ఆరెంజ్ రెడ్, ఫినాఫ్థరిన్ నో రియాక్షన్, రెడ్ నో రియాక్షన్, బ్లూ రెడ్. బేసిక్ వచ్చినప్పుడు మిథైల్ ఆరెంజ్ ఎల్లో, ఫినాఫ్థరిన్ పింక్, రెడ్ లిట్మస్ బ్లూ, బ్లూ లిట్మస్ నో చేంజ్. ఇది గుర్తుపెట్టుకోగల, ఇది గుర్తుపెట్టుకోగలిగితే మనం ఏమంటే మన మైండ్కి వచ్చేయాలన్నమాట. మీరు నేర్చుకొని ఉండాలి, అందువల్ల మనం దీన్ని ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్? డి, సొల్యూషన్ డి 14. 14 అంటే స్ట్రాంగ్ బేస్, బలమైన క్షారము, బలమైన క్షారము మిథైల్ ఆరెంజ్ కాబట్టి క్షారము కాబట్టి మనకి ఏ కలర్ లో వస్తుంది, ఎల్లో కలర్. అంటే బలమైన క్షారం మిథైల్ ఆరెంజ్ ఏ రంగులోకి మారుస్తుంది, ఎల్లో రంగులోకి మారుస్తుంది. అదే ఫినాఫ్థలిన్ ఫ్రమ్ ద అబోవ్ టేబుల్ విత్ సబ్స్టెన్సెస్ ఆర్ చేంజెస్ ద ఫినాఫ్థలిన్ ఇన్ టు పింక్ అంటాడు. అంటే పైన ఉన్న పదార్థాలలో ఏ పదార్థాలు ఫినాఫ్థలిన్ సూచికను పింక్ గులాబీ రంగులోకి మారుస్తాయి అనగానే క్షారాలు గుర్తుగా క్షారాలు చూస్తాయి. 7 దాటి అంటే క్షారాలు. అప్పుడు ఆన్సర్ ఏమో రాసుకోవచ్చు మనం,
डीईएफ मन क्षारा क्षारे सूचिक पिंक कलर चेंज इकड़का इच्छे अवकाश वाट इज द नेचर ऑफ द साल्ट फॉर्म्ड बाय द रिएक्शन बिटवीन पी एंड एफ बी की एफ पदार्थ चर्य जरूरी लवण ये स्वभा लवण ये स्वभा बी ओक पीहेच वाल्यू एंत 1.2 एफ ओक पीहेच वाल्यू एंत 12.6 by 2 13.8 by 2 = 6.9 6.9 nearly neutral solution सोल्यूशन स्ट्रांग एसिड वीक बेस वस्ते एसिडिक नेचर वस्तुंदी वीक एसिड स्ट्रांग बेस वस्ते बेसिक नेचर वस्तुंदी वीक एसिड वीक बेस वस्ते इदी कूडा न्यूट्रल वस्तुंदी स्ट्रांग एसिड स्ट्रांग बेस वस्ते न्यूट्रल वस्तुंदी स्ट्रांग एसिड वीक बेस वस्ते एसिडिक इन नेचर वीक एसिड स्ट्रांग बेस वस्ते बेसिक इन नेचर वीक एसिड प्लस वीक बेस वस्ते न्यूट्रल सॉल्यूशन न्यूट्रलाइजेशन रिएक्शन इज एन एक्सोथर्मिक रिएक्शन अटे उष्णम विडुदल अवुतुंदी बट दानि हीट ऑफ न्यूट्रलाइजेशन तटस्थीकरण उष्णम तटस्थीकरण उष्णम विलुव 13.7 किलो कैलोरी पर मोल अटे बलमैन आम्लम बलमैन क्षारम चर्य जरिगिनप्पुडु మనకి విడుదలయ్యే ఉష్ణం ఎంత అవుతుంది అంటే 13.7 కిలో కేలరీలు ఫర్ మోల్. మిగతా సందర్భాలలో వచ్చేది ఎంత ఉంటుంది అంటే 13.7 కిలో కేలరీల కంటే తక్కువ ఉంటుంది. దీనిని మనం ఏమంటామంటే హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ తటస్థీకరణ ఉష్ణము అంటారు. దీనిని మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పైకి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. 13.7 కిలో కేలరీలు ఎప్పుడు వస్తుంది అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వస్తుంది. మరి మిగతా సందర్భాల్లో ఏమొస్తుంది అంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనం ప్రతి దాన్ని కూడా ఈ టేబుల్ ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పదార్థాల పేర్లు ఇస్తారు, వాటి స్వభావాలు ఇస్తారు, వాటి పిహెచ్ వాల్యూస్ ఇస్తారు, వాటి ప్రకారం కూడా మనం చేసుకోగలగాలి. ఇంకా మనల్ని ఏ విధంగా అడుగుతారు అంటే కార్బన్ డైఆక్సైడ్ చర్యలు ఏంటి, దాన్ని ఎలా గుర్తిస్తాము, హైడ్రోజన్ ఎలా గుర్తిస్తాము, అపార్టస్ ఏంటి, అవి హౌ కెన్ యూ explain the strength of acids and bases annapudu manamu beaker experiment iskoni bulb dwara cheyadam why we add acid to the water in the experiment of testing the strength of the acids and bases ante konni konni saarlu electrolysis reaction speed ga jaragali ante manam acid endu kalpali itundi hypothesis questions kuda chusukovali me ఈ పాఠాన్ని మెయిన్ గా చూసుకోగలిగితే ఎక్కువ మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఉపయోగాలు బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటి ఫార్ములాస్ అంటే చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది. ప్రతి ఒక్క లైన్ మనకి ఇంపార్టెంట్ గా ఉంటుంది అనమాట. అవి తేనెటీగలు ఏ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి, ఫార్మిక్ యాసిడ్ ఇవన్నీ మనం ఇంకోటి ఏంటి యాంటాసిడ్ టాబ్లెట్ ఏ నేచర్ కలిగి ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మంచిగా రాయగలరు. ఇంకొక అంశం ఏంటి అంటే మనల్ని కనిపించేసేది ఏంటి, డైల్యూటింగ్. వాట్ ఈస్ డైల్యూటింగ్ ప్రాసెస్? వి డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎయిదర్ యాసిడ్ ఆర్ బేస్. ఆమ్లం యొక్క గాఢతను లేదా క్షారం యొక్క గాఢతను తగ్గించే ప్రక్రియను ఏమంటామంటే విలీనము అంటారు. విలీనం క్షారం తగ్గించినప్పుడు వాటి ఏమంటే ఆల్కలి అంటారు. అంటే ఆల్కలి వాటి యొక్క ఘనత తక్కువగా ఉంటుంది, క్షారం యొక్క ఘనత నీటిలో కలిగింది కాబట్టి ఆల్కలి, నీటిలో కలిగిన క్షారాలను ఆల్కలి అంటారు. ఈ నీడం కలుపుతున్నప్పుడు వాటి యొక్క ఘనత తగ్గుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే విలీనం చేయటము అంటాం. ఇట్లా విలీనం చేసేటప్పుడు యాసిడ్ ని వాటర్ కలపాలా, వాటర్ ని యాసిడ్ కలపాలా అని కన్ఫ్యూజ్ అన్నమాట.
యాసిడ్ ని వాటర్ కలపాలా వాటర్ ని యాసిడ్ కలపాలా జనరల్ గా ఏంటంటే మనకి వై డైల్యూటింగ్ ఇన్ యాసిడ్ వై ఇస్ రికమెండెడ్ దట్ ద యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ ఆమ్లాలను విలీనం చెందించే ప్రక్రియలో ఆమ్లాన్ని నీటికి చుక్కలు చుక్కలుగా కలపమంటారు నీటిని ఆమ్లానికి కలపవద్దు అంటారు ఎందుకు ఇది ప్రశ్న ఆమ్లాన్ని విలీనం చేసేటప్పుడు ఆమ్లాన్ని చుక్కలు చుక్కలుగా నీటికి కలపాలి కలిపి దాన్ని ఇట్లా కలుపుతూ అంటే ఇట్లా టోటల్ గా వాటర్ కలుపుతూ చుక్కలు చుక్కలు యాడ్ చేస్తూ ఉండాలి మరి వాటర్ ను యాసిడ్ కలపడం వల్ల నష్టం ఏంటి అంటే ఈ విలీనం చెందించే డైల్యూటింగ్ ప్రాసెస్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ విలీనం చెందించే ప్రక్రియ ఏంటంటే ఉష్ణమోచక చర్య ఈ వాటర్ ని మనము యాసిడ్ కి చేయగానే అదేమవుతుంది అంటే ఎక్కువ ఉష్ణం విడుదలయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకేసారి అది బ్లాస్ట్ లెక్క అయిపోతుంది మనకి ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అందుకే మనం ఏం చేయాలంటే యాసిడ్ ని చుక్కలు చుక్కలుగా నీటికి యాడ్ చేస్తూ ఆ నీటిని స్టిర్ చేస్తూ ఉండాలి కలుపుతూ ఇట్లా ఇట్లా కదిలిస్తూ ఉండాలి అన్నమాట అప్పుడు ఏమైందంటే చిన్న చిన్నగా వాటర్ మాలిక్యూల్స్ తో ఈ యాసిడ్ వస్తుంది యాసిడ్ దాంట్లో కరిగిపోతూ ఉంటుంది అప్పుడు దాన్ని డైల్యూట్ అవుతూ ఉంటుంది మరి ఇక్కడ ఎందుకు అంటే జనరల్ గా యాసిడ్ వాటర్ కలిపినా వాటర్ ని యాసిడ్ కలిపినా ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి యాసిడ్ ని వాటర్ కలపడం వలన తక్కువ ప్రమాదం ఉంటుంది వాటర్ ని యాసిడ్ కలపడం వలన ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ నుంచి డబ్ల్యూకి పోవాలి డబ్ల్యూ నుంచి ఏకి లేదు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఏ అంటే యాసిడ్ డబ్ల్యూ అంటే వాటర్ ఏ డబ్ల్యూ ఏ నుంచి డబ్ల్యూ యాసిడ్ ని వాటర్ కలపాలి యాసిడ్ ని వాటర్ కలపాలి అంటే ఏడబ్ల్యూ ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా రాయగలం దానికి మ్యాటర్ కూడా రాయగలం ఏడబ్ల్యూ గుర్తుపెట్టుకున్నావు ఆమ్లాన్ని నీటికి కలపడం వలన విలీనం చెందించవచ్చు అదే నీటిని ఆమ్లాన్ని కలపడం వల్ల విలీనం చెందించవచ్చు కానీ అధిక మోతాదులో ఉష్ణ ప్రక్రియ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా అంటే మనం ఒక లాజికల్ గా ఒక ఐడియాని పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా అంటే మనం ఎలాబరేట్ చేసుకోగలగాలన్నమాట వివరించగలగాలి ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని మనకి భౌతిక రసాయన శాస్త్రంలో పేపర్ తయారు చేసే ప్రముఖులందరూ కూడా ప్రతి విద్యార్థి ఆన్సర్ చేసేట్లుగానే చేస్తారు మీరు కూడా ఏంటి అంటే దాన్ని ఒక సెకండ్ ఆలోచించగలిగితే ఆ ప్రశ్నను మనం ఈజీగా చేయగలం ఈ పేపర్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మీరందరూ 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఆమ్లాలు క్షారాలను బాగా నేర్చుకోండి ఆమ్లాలు క్షారాలు పాఠం బాగా నేర్చుకుంటే మనకి మనం ఎక్కువ అంటే డీ గ్రేడ్ పిల్లలకి బాగా ఉపయోగపడతాం డీ గ్రేడ్ అనే బదులు కూడా నెమ్మదిగా చదివే స్లో లెర్నర్స్కి ఈ చాప్టర్స్ కొన్ని బాగా ఉపయోగపడతాయి వాటిని మనము ఆన్సర్ చేయగలుగుతాం మీరు మంచిగా చదివి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ